సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నంది గ్రామం పాటి గ్రామాలలో నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యాచరణ గ్రామ అభివృద్ధి ప్రణాళిక హరితారంలో భాగంగా జెడ్పీటీసీ ఎంపీపీ గ్రామ సర్పంచులు అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతున్న సందర్భంలో హరిత తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంచి గ్రామంలో మొక్కలు నాటాలని తెలిపారు. తదనంతరం ఎంపీపీ ఈగ సుష్మ మాట్లాడుతూ మండలంలో ఉన్న 19 గ్రామాలలో హరితారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, ఎంపీటీసీ నవ్యజ్యోతి లక్ష్మణ్, ఈఓ పద్మావతి, నందిగ్రామ సర్పంచ్ ఎర్రొల్ల ఉమావతి, పాటి సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మనం ఈ మూడు ఫేజుల్లో ప్రతి గ్రామానికి, ఇది గౌరవంగా చెప్పచ్చు, మన 19 గ్రామాలు పటాన్చెరు మండలంలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ఒక వాటర్ ట్యాంకర్, నర్సరీ, డంప్యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ఇవన్నీ మనము చేసుకున్నాం. ఈసారి మన హరితహారి కార్యక్రమంలో ఉన్న చెట్లు, మన నర్సరీ చెట్లే వాడుతున్నాము, అండ్ మన డంప్యార్డ్లో చేసిన కంపోస్టే మనం చెట్లకు పడుతున్నాం. దీనివల్ల మనకి ఏమైతుంది అంటే సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ అనేది ఒకటి అయిపోయింది సంవత్సరం నుంచి. సో మన కేసీఆర్ గారు కలలు కన్నది బంగారు తెలంగాణ ఇలా స్టార్ట్ అయింది. పల్లె ప్రగతి కోవిడ్ ఇప్పుడు ప్రారంభమైంది. ఇక్కడ నర్సరీ పెట్టామని నందిగామలో, నర్సరీ నుంచి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వదలుచుకున్నాము. ఇంటింటికి ఆరు మొక్కలు ఇచ్చినాం కాబట్టి అందరూ మొక్కలు చాలా జాగ్రత్తగా పెంచాలని అనుకుంటున్నాను. ఈ మొక్కల వల్ల మన రాబోయే జనరేషన్స్ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. వైఫల్యం వాళ్ళ సహకారంతో మేము పల్లె ప్రగతిని స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు వైఫల్యం సహకారంతో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చినాం కాబట్టి అందరూ మంచిగా పెంచాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సభ్యులు అందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ హరితహార కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు పెట్టుకొని నిన్న నాలుగు విలేజెస్ కవర్ చేశాము. బానూరు నుంచి ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేసి అటు నుంచి చిత్కూరు, రుద్రారం, కర్దను కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు రెండో రోజు మనము బేసారం అలాగే నందిగామలో మొక్కలు నాటుకొని నెక్స్ట్ మనకు ఇక్కడ పార్టీ గ్రామానికి వెళ్ళేది ఉంది. అయితే ఈ 10 డేస్లో మనం చేయాల్సింది కేవలం, ఇప్పటివరకు డెవలప్మెంట్ అయిపోయింది, ఇప్పుడు కేవలం మెయింటెనెన్స్ మాత్రమే చూసుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగా ఈ రోడ్ల పనులు కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ఈ పోల్స్ ఇటువంటి ఏమన్నా డిస్మాంటిల్ చేసేవి ఉన్నా కూడా ఈ 10 రోజుల్లో ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేయాలన్నది మన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారం ప్రతి ఒక్కరూ సెక్రటరీ కానివ్వండి, గ్రామ ప్రజలందరూ వారికి సహకరించి ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ 10 డేస్లో మన పటాన్చెరు మండలిని అన్ని రంగాల్లో ముందుంచుతామని కోరుకుంటూ ధన్యవాదాలు.